మెఫ్మా సభ్యులు ఎవరైతే ఉన్నారో మన మోహన్ గారికి కోరుకుంటూ దీని తొలగి ఉద్దేశం చెప్పిన తర్వాత ప్రారంభ ఉపన్యాసంగా డెవలప్ చేయండి అనే విషయం పైన మా ఎండీ గారికి కలిసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆవిడకి హృదయపరంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అమ్మా. మీ అందరు తెలియాలి, మీకు 2015 16 సంవత్సరంలో మన శివాజీ గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన వార్డులో ఐస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చి మీ అందరికీ సర్టిఫికెట్ తో పాటు కుటుంబీషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ పిల్లలకు కూడా ఎవరికైతే ఉన్నాయో పొదుపు సంఘాలు అంటారు, మహిళా పరస్పర సహకార పొదుపు సంఘాలు అంటారు, మెప్మా అంటారు. ఏదైనా ఆడపిల్ల ఆర్థికంగా స్వయంగా ఎంతో కొంత వెనకేసే స్థాయికి రావాలని చంద్రబాబు నాయుడు గారు ద్వారా సంఘం మహిళగా తెలుసు ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనం పొదుపు రేపు ఉదయం భవిష్యత్తు చేయగలగాలి. చదువుకున్నా చదువుకోలేకపోయినా ప్రతి మహిళ కూడా తన కాళ్ళ మీద తన స్వయం శక్తితో కొంత మొత్తాన్ని పొదుపు చేసి తన అవసరాలకు వాడుకునే పరిస్థితికి రావాలని ఈ సంఘాలని చంద్రబాబు నాయుడు గారు రోజు రోజుకి బలపరుస్తూ మన ముందుకు తీసుకొచ్చారు. తావు ఇవ్వద్దు, మేము ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున రాలేదు, ప్రభుత్వం తరఫున వచ్చాం. కాబట్టి ప్రభుత్వం తరఫున మీకు రావాల్సిన సహకారం ఒక మహిళగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఇక్కడ అధికారులు కానీ రేపుదే మీరు ఎన్నుకోబోతున్న వారు కానీ ఎందులోని నాకు జోక్యం ఉండదు, కానీ గతంలో చాలా తప్పులు జరిగాయని మాత్రం తెలుసు. దయచేసి మీ సంఘాలకి రాజకీయం వాసన అంటనీయకుండా చూడండి. ఇందులో ఉన్న ప్రతి ఆడపిల్ల ఈ సంఘ సభ్యురాలందరికీ కూడా సమాన న్యాయం జరిగేలా ముఖ్యంగా గ్రూపులు కట్టకుండా ఇందాక పెద్దలు బాబురావు గారు చెప్పినట్టు ఏ ఉద్దేశంతో ఈ సహకార సంఘాలను మనం పెట్టామో ఆ పొదుపుని ముందుకు తీసుకువెళ్తూ పరస్పర సహకారం చేసుకుంటూ ప్రభుత్వం నుంచి మరిన్ని సహకారాలు నా ద్వారా ఎలా తీసుకురావాలో మీరు నాకు గైడెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా తీసుకొస్తానని మీకు మాట ఇస్తూ అలాగే ఈ పొదుపు సంఘాలతోనే ఆగిపోకుండా మరిన్ని చిన్న చిన్న కుటీర పరిశ్రమల ద్వారా ఇందాక బాబురావు గారు చెప్పినవే కాకుండా మీ అందరికీ తెలుసు ఈరోజు సమాజం ఎంతో ఫాస్ట్ గా పరిగెడుతుంది. కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ మనకి కాస్త ఆర్థిక సహకారం దొరికితే ప్రతి ఒక్కరికి కూడా ఆదాయ మార్గాలు ఉన్నాయి, లేవు అనడానికి లేదు. కష్టపడే వారికి కాస్త ఆర్థిక సహకారం అందిస్తే ప్రతి ఒక్క మహిళకి ఆదాయ మార్గాలు ఉన్నాయి. అలాంటి ఆదాయ మార్గాల ద్వారా ఏ ఉద్దేశంతో అయితే మీరు ఈ మెప్మా పొదుపు సంఘాలలో జాయిన్ అయ్యారో మీ అందరూ కూడా ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం రావాలని కోరుకుంటూ మరొక్కసారి ఎన్నికల్లో మాత్రం దయచేసి రాజకీయాలను పక్కన పెట్టి గ్రూపులు కట్టకుండా రాజకీయాలు మనకు అనవసరం. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చాక ఏ పార్టీ ఎందులో కాకుండా ఈ రోజు పలాస నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది.